రాయలసీమను కరువు ప్రాంతంగా పిలుస్తుంటారు. శతాబ్దాలుగా తాగు సాగునీటి సమస్య అక్కడ వెంటాడుతోంది. బ్రిటిష్ హయాంలో ఆ సమస్య ఏ స్థాయిలో ఉందో చెబుతోంది ఓ మంచినీటి సంపు. అసలు మంచినీటి సంపు ఎప్పుడు నిర్మించారు, ఆనాటి ఆనవాళ్లు ఏం చెబుతున్నాయో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కడప జిల్లా కేంద్రంగా ఒకప్పుడు సిద్ధవటం ఉండేది. అయితే ఆ ప్రాంతం పెన్నా నదికి అటువైపు ఉండడంతో పరిపాలనా సౌలభ్యం కోసం హెడ్ క్వార్టర్ ను కడపకు బదిలీ చేశారు బ్రిటిష్ పాలకులు. అయితే శతాబ్దాలుగా కడపకు మంచినీటి సమస్య ఉంది. దీంతో అప్పటి పాలకులు బుగ్గవంక ప్రాజెక్ట్ నుంచి నీటిని తీసుకునేవారు. ఆ తరువాత వాటర్ గండి, లింగపల్లి వాటర్ వర్క్స్ నుంచి నీటిని కడప నగరానికి సరఫరా చేసేవారు. ఈ క్రమంలోనే తాజాగా సీకే దిన్నే మండలం ఊటుకూరు సమీపంలో 1890 నాటి వాటర్ సంపు వెలుగు చూసింది. ఈ వాటర్ సంపు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పడుతోంది. 150 ఏళ్లు దాటిన చెక్కు చెదరకుండా ఉందని అధికారులు స్థానికులు చెబుతున్నారు. సంపు ద్వారా కడప కలెక్టరేటుకు నీటిని సరఫరా చేసేవారని ఆనవాళ్లు చెబుతున్నాయి. అయితే కాలక్రమంలో ఈ సంపుతో పని లేకుండా పోయింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బోరు నీటిని కాల్వ ద్వారా కడపకు సరఫరా చేస్తున్నారు. వాటర్ వర్క్స్ సంబంధించిన నీళ్ళ ట్యాంక్ అది 1890లో కట్టింది. కడప మున్సిపల్ వాటర్ వర్క్స్ సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వాటర్ ట్యాంక్ అది కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ సిద్ధవటం నుంచి కడపకు మారిన తర్వాత ఇక్కడ ఉన్న బ్రిటిష్ సెటిల్మెంట్ కోసము ఏర్పాటు చేసిన మొదటి నీటి వసతికి సంబంధించిన కట్టడం అది. కరువు సీమలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో ఆనాటి వాటర్ సంపు వివరిస్తోంది.